Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి అసెంబ్లీలో ఉండే పార్టీలు ఎన్ని? ఏపీ అసెంబ్లీ విభజన తరువాత 2014లో చూస్తే కేవలం 3 పార్టీలు కనిపించాయి. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఉంటే మిత్రపక్షంగా బీజేపీ సభలో ఉండేది. అంటే 3 పార్టీలు అన్నమాట. దానికంటే ముందు ఉమ్మడి ఏపీలో వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ప్రజారాజ్యం ఇలా చాలా కనిపించాయి. ఇక 2019 నాటికి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చింది. విపక్ష పాత్రలోకి టీడీపీ వచ్చింది. ఇక జనసేన ఒక సీటుతో అసెంబ్లీలోకి ప్రవేశించింది. ఆ విధంగా చూస్తే మరోసారి అదే తీరున 3 పార్టీలు కనిపించాయి. మరి 2024 అసెంబ్లీలోకి ఎన్ని పార్టీలు వస్తాయి అన్నదే చర్చగా ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే రకరకాలుగా ఇస్తూ వచ్చాయి. చాలా సర్వేలు మాత్రం ఏపీ అసెంబ్లీలో 4 పార్టీలు ఈసారి గ్యారంటీగా కనిపించవచ్చు అని చెబుతున్నాయి. అవేంటంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ 4 పార్టీలు కన్ఫర్మ్గా అసెంబ్లీలో ఈసారి చూడొచ్చని అంటున్నారు. కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్ కూడా 1-2 సీట్లు గెలుస్తుందని చెప్పాయి. చీరాల నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గట్టి పోటీ ఇచ్చారు. ఆయన గెలిస్తే కాంగ్రెస్కి ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి వస్తే కనుక అసెంబ్లీలో 5 పార్టీలు కనిపిస్తాయి. వామపక్షాలు ఈసారి పోటీ చేసినా ప్రభావం ఎంత చూపాయో తెలియదు. మరి 2009 తర్వాత ఏపీ అసెంబ్లీలో వామపక్షాలు కనిపించలేదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వారికి అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు దారి కనిపించలేదు. ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీలోకైనా వెళ్లారు, కానీ ఏపీలో మాత్రం నో వే అన్నట్లుగా ఉంది. మరోవైపు చూస్తే ఏపీ అసెంబ్లీలో ఈసారి ఇండిపెండెంట్ల ప్రవేశం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. విజయనగరం నుంచి టీడీపీ రెబల్ మేసాల గీత చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు గాజు గ్లాసు గుర్తు దక్కడం కూడా విశేషం. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత ఈసారి గెలిచి వస్తే అసెంబ్లీలో ఇండిపెండెంట్లకు ఆస్కారం ఉండొచ్చని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి అసెంబ్లీ కళకళలాడడం ఖాయమని అంటున్నారు. వారు వీరు అని మాత్రమే కాకుండా కనీసంగా 4 రాజకీయ పక్షాలైనా ఉంటే వ్యక్తిగత విమర్శలు ఎంతో కొంత తగ్గి అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.